నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రైల్వే స్టేషన్ లో ఆధునికరించిన విశ్రాంతి హాల్ ను ప్రారంభించిన ఎంపీ జీవీఎల్ త్వరలో 20 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు వెల్లడి. వికాస్ నగర్ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు అండగా నిలిచిన మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేత. లామ్లో జగనన్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కమిషనర్ కీర్తి నిర్మాణాలను వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచన. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు బీఎస్ఎన్ఎల్ ప్రణాళికలు 4G సేవలు అందించనున్నట్లు జీఎం శ్రీధర్ వెల్లడి. గుంటూరు రైల్వే స్టేషన్ లో అధునాతన హంగులతో నిర్మించిన విశ్రాంతి హాల్ ను ఈరోజు లాంఛనంగా ఆరంభించారు. రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. గుంటూరు రైల్వే స్టేషన్ ను 20 కోట్ల రూపాయల వ్యయంతో ఆధునీకరణకు శ్రీకారం చుట్టామని ఎంపీ జీవీఎల్ నరసింహారావు వెల్లడించారు. అలాగే 2500 కోట్లతో రాష్ట్రంలో రైల్వే అభివృద్ది సాగిస్తున్నట్లు ప్రకటించారు. రైల్వే ఏడీఆర్ఎం శ్రీనివాసరావు, సీనియర్ డివిజనల్ అధికారి ఆంజనేయులు, స్టేషన్ మేనేజర్ శరత్ తో కలిసి 1వ నంబర్ ప్లాట్ఫామ్ లో నిర్మించిన విశ్రాంతి హాల్ ను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన 25 లక్షల ఎంపీ నిధులతో కలిపి 50 లక్షల రూపాయల వ్యయంతో ఉమ్మడి జిల్లాలోని 12 రైల్వే స్టేషన్లో విశ్రాంతి గదులు నిర్మించామన్నారు. ఆంధ్రులకు క్షమాపణ చెప్పిన తర్వాతే రాష్టంలో కేసీఆర్ ప్రవేశించాలన్నారు. సోమ్ వీరాజు నాయకత్వంలో బీజేపీ బలోపేతమవుతుందని నరసింహారావు అన్నారు. సో ఆంధ్రప్రదేశ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగ అభివృద్ధిలో, రైల్వే రంగ అభివృద్ధిలో, జాతీయ రహదారుల అభివృద్ధిలో పూర్తి పాత్ర సహకారం కేంద్ర ప్రభుత్వానిది, నరేంద్ర మోదీ గారిది. సో ఖచ్చితంగా ఈ రైల్వే రంగ విప్లవాత్మక మార్పులందరూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు, మోదీ గారి అభివృద్ధిని గుర్తిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రైలు రంగంలో అందరికంటే ముందంజలో ఉండాలని కోరుకునే అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను చెప్పిన వివరాలు మరి ఖచ్చితంగా అందరికీ దృష్టిని ఆకర్షిస్తాయి. ఈ ప్రాంతవాసిగా ఈ ప్రాంతానికి ఇంకా అభివృద్ధి జరిగే విధంగా, అలాగే రాష్ట్రానికి అంతా అభివృద్ధి జరిగే విధంగా రానున్న రోజుల్లో పార్లమెంటు సమావేశాల్లో కూడా పెండింగ్ ప్రాజెక్టులని ముందుకు తీసుకెళ్లే విధంగా చొరవ తీసుకొని మరి కే రైల్వే శాఖ మంత్రితో, ఇతర అధికారులతో మాట్లాడటం జరుగుతోంది. వికాస్ నగర్ తొక్కిసలాట ఘటన బాధితులకు ఈరోజు పరిహారం పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ మేరకు మనవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 బాధిత కుటుంబాలకు 10 లక్షల రూపాయల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు నక్కానందబాబు, మాకినేని పెదరత్తయ్య, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కోవలమూడి రవీంద్ర, మనవ మోహన కృష్ణ తదితరులు పాల్గొని మృతుల కుటుంబాలకు చెక్కులను అందించారు. పోలీసుల వైఫల్యం కారణంగానే వికాస్ నగర్ లో తొక్కిసలాట జరిగిందని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. బాధిత కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నప్పటికీ చంద్రబాబు పిలుపు మేరకు టీడీపీ నేతలు తగిన విధంగా సాయం అందించి ఆదుకోవడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. గుంటూరులో జంతా వస్త్రాల పంపిణీ కార్యక్రమంలో తొక్కిసలాటలో 3 మరణించడం అత్యంత దురదృష్టకరం, ఎంతో బాధాకరం. వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ కుటుంబాలకి అండగా ఉండటం కోసం నా వంతుగా నేను మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10 లక్షల రూపాయలని 3 కుటుంబాలకి ఇప్పుడు అందజేయడం జరిగింది. ఒక్కో కుటుంబానికి 3,34,000 చొప్పున 3 కుటుంబాలకు కలిపి 10 లక్షలు వాళ్ళకి ఇప్పుడే మన్నవ మోహన్ కృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అందజేశాం. భవిష్యత్తులోనూ వాళ్ళకి అన్ని విధాల అండగా ఉంటాం. వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థన. ప్రభుత్వం 2 లక్షల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంది. వాళ్ళకి ఇష్టమైనటువంటి కార్యక్రమాలు, వాళ్ళకి ఇష్టమైనటువంటి ఇన్సిడెంట్స్ జరిగితే వాళ్ళు 1 కోటి రూపాయలైనా, 25 లక్షలైనా, 50 లక్షలైనా ఇస్తారు. ఇక్కడ మాత్రం వాళ్ళ కుట్రతో జరిగినటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కుట్రని ఆధారంగా పెట్టుకొని జీవో నంబర్ 1 తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని ప్రజల మధ్యకి వెళ్లకుండా ఏ విధంగా చేయాలని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది ప్రభుత్వం. దాన్ని మేము ఒక పక్క న్యాయపరంగా ఎదుర్కొంటాం.
ప్రజల ఉద్యమం పరంగా ఎదుర్కొంటాం ఈ ప్రభుత్వం యొక్క తీరుతెన్నులను ఖచ్చితంగా ఎదురించి ప్రజాక్షేత్రంలో పోరాడుతూనే ఈ ప్రజలకి జరిగినటువంటి అసౌకర్యం గాని ఆ రోజు జరిగినటువంటి ఇబ్బందుల నుంచి వారిని చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేం గాని ఏదో ఒక స్థాయిలో ఆదుకోవాలనే ఒక మహదాశయంతో చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు అందరూ కూడా ఇలా సహకరిస్తున్నందుకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ కమిషనర్ కీర్తి లామ్ గ్రామంలోని జగనన్న లేఅవుట్ లో ఇళ్ల నిర్మాణాల పురోగతిని ఆర్డీఓ గృహ నిర్మాణ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ లామ్ లోని జగనన్న లేఅవుట్ లో లబ్ధిదారులు కొందరు సొంతంగా ఇళ్ల నిర్మాణం చేసుకుంటున్నారని కొందరు నిర్మాణం కాంట్రాక్టర్ కు అప్పగించారన్నారు. లబ్ధిదారులు తమ ఇళ్ల నిర్మాణం వేగవంతం చేసుకోవాలన్నారు. ఇంటి నిర్మాణానికి నీటి వసతి విద్యుత్ శక్తి వంటి మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందని లబ్ధిదారులు త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఈ నెల చివరికి స్లాబ్ పూర్తి చేసేలా చూడాలన్నారు. సచివాలయాల వారీగా లబ్ధిదారులకు ఎమ్యూనిటీ కార్యదర్శులు ఇళ్ల నిర్మాణంపై అవగాహన కల్పించి వారికి నిర్మాణ దశల్లో బిల్స్ కూడా ప్రాసెస్ చేస్తున్నారని తెలిపారు. ఇళ్ల నిర్మాణ కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్ ప్రతిరోజు 30 ఇళ్లు బేస్మెంట్ లెవెల్ ఇచ్చేలా చూడాలని హౌసింగ్ ఈఈని ఆదేశించారు. అనంతరం ఇళ్ల నిర్మాణం కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్ ఏర్పాటు చేసుకున్న బ్రిక్స్ యూనిట్ ని పరిశీలించి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. తెనాలి నియోజకవర్గంలో జగనన్న కాలనీల నిర్మాణ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ నిర్మాణ పనులను ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి స్థానిక ఎమ్మెల్యే అన్నాబొత్తుని శివకుమార్తో కలిసి పరిశీలించారు. పనులను వేగవంతంగా క్వాలిటీగా జరగటాన్ని చూసి ఆనందం వ్యక్తం చేశారు. సీఎం జగన్ పేద మధ్యతరగతి వారి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా సొంతంగా ఇళ్లు నిర్మాణాల ప్లాన్ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే పనులను నిరంతరం పర్యవేక్షిస్తున్న శివకుమార్ కు ఆళ్ల అభినందనలు తెలిపారు. పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి అందరికీ కూడా అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇంత పెద్ద ప్రోగ్రాం దేశంలో ఎక్కడ లేనటువంటి ఇంత పెద్ద ప్రోగ్రాం తీసుకొచ్చారు. అతి తక్కువ టైంలో అంత చక్కటి ఆలోచనని విజన్ని సీఎం గారి విజన్ని ఇక్కడ ఎమ్మెల్యే శివకుమార్ గారు దాన్ని గ్రౌండ్ మీదకు తీసుకొచ్చాడు. ఆయన పర్సనల్గా కూర్చొని ప్రతి దాంట్లో కూడాను ప్రతి లబ్ధిదారుడితో కూడా దగ్గరికి వెళ్ళి ఆయన సొంత ఇల్లు కట్టుకున్న దానికంటే ఎక్కువగా ప్రతి ఒక్కళ్ళతోటి మమేకమై ఆయన ఆలోచనలు ఆయన అండ అంతా కూడా ఇస్తూ బ్రహ్మాండంగా ఈ కాలనీ అన్నిటి కూడా డెవలప్ చేసే దాంట్లో తెనాలి రాష్ట్రంలోనే ముందు చాలా స్పీడ్తో వెళ్ళిపోతుందని చెప్పడానికి నాకేం సంకోచం లేదు. ఇంత చక్కటి ప్రోగ్రాంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడాను చాలా దీని అంతా చాలా ప్రౌడ్గా ఫీల్ అవ్వాల్సినటువంటి టైం. సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు చెప్తూ వైసీపీ పాలనకు వ్యతిరేకంగా ఇదేం కర్మ పేరుతో గుంటూరులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మేరకు టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో నెహ్రూ నగర్ లో ఈరోజు ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. గడిచిన మూడేళ్ల నుండి రాష్టంలో విధ్వంసక పాలన సాగుతుందని పలువురు టీడీపీ నేతలు పేర్కొన్నారు. ఈ మేరకు టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో శనివారం నెహ్రూ నగర్లో ఇదేం కర్మ రాష్ట్రానికి పేరుతో ఆందోళన జరిగింది. భవన నిర్మాణ రంగ కార్మికులతో కలిసి ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు దాసరి రాజా మాస్టర్, డేగల ప్రభాకర్, నసీర్ అహ్మద్, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. వైసీపీ నిరంకుశ పాలన కారణంగా కార్మికులకు ఉపాధి లేక వీధిని పడ్డారని ఈ సందర్భంగా నేతలు ఆరోపించారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై టీడీపీ నిరంతరం పోరాటాలు చేయడం జరుగుతుందని వారు స్పష్టం చేశారు. ముఖ్యంగా గత 3 సంవత్సరాల్లో రాష్ట్రంలో విధ్వంసక పరిపాలన చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కార్మికులకు ఊతం వచ్చేటువంటి ఇసుక ఏదైతే 3,000 ఉన్నటువంటి ఇసుకను ఈరోజు 18,000 చేసి కార్మికులకు సంబంధించినటువంటి చంద్రన్న భీమా ఏమైపోయిందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కార్మికుల పిల్లలకు ఇచ్చి ఇవ్వాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కూడా పూర్తిగా తుంగలు తొక్కినటువంటి ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఈరోజు రాష్ట్ర టీఎన్టీయూసీ పిలుపు మేరకు నాయకులు మహంకాళి నరసింహారావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇదేమి కర్మ అనే కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల బాధలని తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ యంత్రాంగం ఈ రోజున టీఎన్టీయూసీ ఆధ్వర్యంలో భవన కార్మికులకు అండగా ఉండేందుకు ఇదేమి కర్మ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి అభినందనలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 26వ తేదీ నుండి నగరంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీల వినియోగంపై సంపూర్ణ నిషేధం అమలు జరుగుతుందని నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు కమిషనర్ కీర్తి తెలిపారు. నిషేధం పటిష్టంగా అమలు చేయడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామని
అతిక్రమించిన వారిపై చదరపు అడుగుకు 100 రూపాయల జరిమానా విధిస్తామని ప్రత్యామ్నాయంగా క్లాత్ బ్యానర్లను వినియోగించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేసీఆర్ క్షమాపణ చెప్పి ఏపీలో రాజకీయాలు చేయాలని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాష్ట ప్రజల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా కేసీఆర్ మాట్లాడారని జీవీఎల్ చెప్పారు. గుంటూరులో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట ప్రభుత్వ వైఫల్యం కారణంగా రైల్వే వంతెనలు పూర్తి కావడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదని, భూసేకరణ చేయడం లేదని విమర్శించారు. పోటీ ప్రపంచంలో తట్టుకుని వినియోగదారులకు మెరుగైన సేవలు అందించేందుకు బీఎస్ఎన్ఎల్ ప్రత్యేక కృషి చేస్తోంది. ఈ మేరకు 4G సేవలను విస్తృతం చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు బీఎస్ఎన్ఎల్ జీఎం శ్రీధర్ తెలిపారు. ఈ వివరాలను జీఎం శనివారం మీడియాకు వెల్లడించారు. ఫైబర్ నెట్ ద్వారా వాల్యూ యాడెడ్ సర్వీసులు అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సర్వీసుల ద్వారా ఐపీటీవీ సర్వీసులు వేగవంతంగా అందించడం జరుగుతుందన్నారు. ఇప్పటి వరకు డేటా, వాయిస్ వరకు ఉండే సేవలు ఇక నుండి వీడియో సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తాజాగా విజయవాడలో ఈ సేవలను ప్రారంభించగా రానున్న వారం రోజుల్లో అన్ని ప్రాంతాలకు విస్తరింపజేస్తామన్నారు. ఫైబర్ నెట్ సేవలలో రూరల్, అర్బన్ వారికి విడివిడిగా ప్యాకేజీలు ఉంటాయని చెప్పారు. ఆండ్రాయిడ్ టీవీ ఉన్నవారికి సెటప్ బాక్స్ లేకుండానే ఐపీటీవీ సేవలు అందుతాయన్నారు. అయితే పే ఛానల్స్ కావలసిన వారు తప్పనిసరిగా సెటప్ బాక్స్ తీసుకుని నూతన ప్లాన్ల ద్వారా బీఎస్ఎన్ఎల్ సేవలు పొందవచ్చని జీఎం శ్రీధర్ వెల్లడించారు. ఈ ఐపీటీవీ సర్వీసెస్ ని ఎగ్జిస్టింగ్ కస్టమర్స్, ఆండ్రాయిడ్ టీవీ ఉన్నవాళ్ళు సులభంగా దాన్ని వాడుకోవచ్చును, తక్కువ రేటుకి వాడుకోవచ్చును. ఇది అది హైలైట్ చేయాలని నాకు ఆలోచన. ఆండ్రాయిడ్ టీవీ లేని వాళ్ళకి సెట్టాప్ బాక్స్ కావాల్సి ఉంటుంది, పే ఛానల్ లేని వాళ్ళకి సెట్టాప్ బాక్స్ కావాల్సి ఉంటుంది. సో ఈ ఇంకొక వారం రోజుల్లో మేము బ్యాక్ఎండ్ నెట్వర్క్ని బిల్టప్ చేస్తున్నాము. మేబీ 1 వీక్ 10 డేస్ లోపల అందరికీ కూడా సర్వీసెస్ వాళ్ళ దోస్తుల దాకా అందేలాగా మేము ప్రయత్నం చేస్తున్నాము. అంతకన్నా ముందే చేరేలాగా ప్రయత్నం చేస్తాము. బట్ ఒక వారం రోజులు లాంచ్ అయిన తర్వాత టెక్నికల్ ఇష్యూస్ రిజాల్వ్ చేసి చేస్తామని మీకు మనవి చేస్తున్నాను. విశ్వ బ్రాహ్మణ జాతిపిత ఉమ్మడి మద్రాసు రాష్ట ఎమ్మెల్సీ బ్రహ్మర్షి గానాల రామ్మూర్తి 131వ జయంతోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. లాడ్జ్ సెంటర్లోని బ్రహ్మంగారి గుడి వద్ద గానాల రామ్మూర్తి విగ్రహం వద్ద జయంతోత్సవం జరిగింది. విశ్వ బ్రాహ్మణ సంఘం రాష్ట నేత పావులూరి హనుమంతరావు విగ్రహ కమిటీ ఆధ్వర్యాన జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీలు లేలా అప్పరెడ్డి, డొక్కా మాణికవర ప్రసాద్, మేయర్ మనోహర్ నాయుడు హాజరయ్యారు. రామ్మూర్తి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రామ్మూర్తి ఆశయసాధనకు విశ్వ బ్రాహ్మణ వర్గ సంక్షేమానికి వైసీపీ పాటుపడుతుందని అప్పరెడ్డి వెల్లడించారు. శ్రీరామ్మూర్తి గారికి ఘనమైనటువంటి నివాళులర్పించే కార్యక్రమాన్ని, ఆయన జయంతిని, వర్ధంతుల్ని నిర్వహించడమే కాకుండా ఆయన విగ్రహాన్ని కూడా ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసుకుని ఏ విధంగా అయితే జాతికి దశని దిశని నిర్ధారించారో ఆయన చూపినటువంటి మార్గంలో ముందుకు సాగాలనే భావంతో ఇవాళ విశ్వ బ్రాహ్మణులందరూ కూడా ఐక్యంగా ఉన్నందుకు మరొక్కసారి వారందరినీ కూడా అభినందిస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా ప్రయత్నం చేస్తున్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా మరోసారి చెప్తూ విశ్వ బ్రాహ్మణ వారిగా ఉన్నతికి రామ్మూర్తి బీజం వేశారని హనుమంతరావు శ్లాఘించారు. విశ్వ బ్రాహ్మణ దినోత్సవం సందర్భంగా, సమైక్యత స్ఫూర్తి దినోత్సవం సందర్భంగా గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర నిర్వహించి ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. ఈ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి యొక్క హామీలని నెరవేర్చే దిశగా ప్రయత్నం చేయాలని, ఏదైతే ఈరోజు రిప్రజెంటేషన్ మరలా ఇచ్చామో వాటి మీద త్వరితగతిన పరిష్కార దిశగా చేయాలని చెప్పేసి 25 లక్షల మంది విశ్వ బ్రాహ్మణ తరఫున కోరుతా ఉన్నాం. గుంటూరులోని అగతపరప్పాడులో ఎకనామిక్స్ టైమ్స్ మహా డెవలప్మెంట్ సొసైటీ హెడ్ ఆఫీస్ ను ప్రారంభించినట్లు ఫౌండర్ అట్లూరి డేవిడ్ రాజు తెలిపారు. మాదిగల పారిశ్రామికీకరణ ప్రధాన లక్ష్యంగా వ్యాపారస్తులు తయారు చేయడానికి వర్క్షాప్ ప్రారంభించడం జరిగింది. ఈ వర్క్షాప్ లో అనేక రకాలకు సంబంధించిన వ్యాపారాలపై ఉచిత ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని ఫౌండర్ అట్లూరి డేవిడ్ రాజ్ తెలిపారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు డాక్టర్ బి విద్యాసాగర్, బి రామాంజనేయులు, తెలంగాణ నుండి డీటీఓ ఏడిద కొండలరావు, మాదిక కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వక్తలందరూ తమ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
ఫౌండర్ నూతన కార్యవర్గాన్ని అనౌన్స్ చేశారు. రాష్ట్ర అధ్యక్షులుగా తాళ్ళు రామయ్య, సెక్రటరీ ప్రశాంతి, ట్రెజరర్ కొమ్మల రాజేశ్వరి, జాయింట్ సెక్రటరీ నత్తల ప్రశాంత్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఉప్పులూరి టైటస్ పాల్ తదితరులని నూతన కార్యవర్గంగా ఎన్నుకున్నారు. ఉద్యోగానికి ఒక పరిమితి ఉంది, వ్యాపారానికి పరిమితి లేదు. ఈరోజు రిలయన్స్లో కొన్ని లక్షల మంది, టాటా గ్రూప్లో కొన్ని లక్షల మంది, ఇన్ఫోసిస్లో కొన్ని వేల మంది. సో ఉద్యోగం కోసం ప్రాకలాడడం కాదు, ఉద్యోగాలు సృష్టించే స్థితికి మనం వెళ్ళాలి అనేటువంటి ఒక ఆలోచన. రహదారి భద్రతా వారోత్సవాలు జిల్లాలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రోడ్ సేఫ్టీపై ఉర్దూ హైస్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రోడ్ సేఫ్టీ రూల్స్ పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను పూర్తి స్థాయిలో నివారించవచ్చని పలువురు ప్రముఖులు తెలిపారు. ఈ మేరకు రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా సుదీక్షన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉర్దూ హైస్కూల్లో శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సౌజన్య, నిర్వాహకులు రాజకుమారి, ప్రగతి నారీశక్తి ఫౌండర్ దేవి, ఉపాధ్యాయులు వసుంధర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 18 ఏళ్లు వయసు నిండని వారికి తల్లిదండ్రులు ఎవరూ వాహనాలు ఇచ్చి రోడ్ల మీదకు పంపవద్దని వారు సూచించారు. నిబంధనలకు విరుద్దంగా వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలు జరిగితే తీవ్రమైన నష్టం చవిచూడాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రహదారి భద్రతా వారోత్సవాల సందర్బంగా ప్రతి ఒక్కరూ రోడ్డు సేఫ్టీ రూల్స్ పాటించేలా విస్తృతంగా అవగాహన కల్పించడం జరుగుతుందని వారు వెల్లడించారు. ఈ మధ్య మేము ఎన్ఫోర్స్ చేశాము అనమాట. ఇలాగ పిల్లలు, చిన్నపిల్లలు, లైసెన్స్ లేని పిల్లలకి కూడా స్కూళ్ళకి వాహనాలు ఇచ్చి పంపించడం జరుగుతూ ఉంది. అయితే మేము అలాంటి వాళ్ళ పిల్లలందరినీ కూడా కొంచెం ఆపి వాళ్ళ తల్లిదండ్రులని ఆఫీసులకు పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి తర్వాత విడిచిపెట్టడం అనేది జరిగింది. 1-2 సార్లు ఇలా చెప్పడం జరుగుతుంది. ఏదన్నా జరిగినప్పుడు మాత్రం అందరూ తీవ్రంగా బాధపడాల్సిన అవసరం ఉంది కాబట్టి ముందుగానే పిల్లలకి, బిలో 16-18 ఇయర్స్ పిల్లల లోపల వాళ్ళకు కూడా ఎవరికి కూడా వెహికల్స్ ఇవ్వడం అనేది ఎంకరేజ్ చేయొద్దండి, పేరెంట్స్ ముఖ్యంగా. అలాగే అందరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటిస్తే మన గుంటూరుని ప్రమాదరహిత జిల్లాగా మార్చడానికి తమ వంతు కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు. జాతీయ 34వ జాతీయ రహదారి వారోత్సవాల సందర్భంగా మరి మన గుంటూరులో ఉన్నటువంటి పాత బస్ స్టాండింగ్ సెంటర్లో ఉన్నటువంటి ఉర్దూ బాయ్స్ హై స్కూల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. 200 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వారికి మరి మేము రహదారి నియమాలు, మరి ప్రమాదాలు జరిగిన తర్వాత ఏమి పరిణామాలు జరుగుతున్నాయి, ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మేము తల్లిదండ్రులను ఒకటే కోరుతున్నాము మా సుదీక్షని ఫౌండేషన్ తరపు నుంచి, దయచేసి 18 సంవత్సరాలు నిండకుండా ఉన్నటువంటి మీ పిల్లలకి వాహనాలు మాత్రం ఇవ్వద్దు, ప్రమాదాలకు కారణాలు కావద్దు. మరి దీన్ని అందరూ, తల్లిదండ్రులందరూ గుర్తించాలని మేము కోరుతున్నాము. వేగంగా వెళ్ళి మనం చేసేది ఏమీ లేదు, మన క్షేమంగా ఉండడం కంటే ముఖ్యమైనది ఏమీ లేదు, మన ప్రాణానికి మించింది ఏమీ లేదు. మా లక్ష్యం ఒకటే, సుఖవంతమైనటువంటి, క్షేమకరమైనటువంటి కుటుంబ జీవితం అందరూ జీవించాలనేది మా లక్ష్యం. ప్రమాదరహిత సమాజం కోసమే సుదీక్షన్ ఫౌండేషన్ పనిచేస్తుంది. ఈ నెల 27 నుండి నారా లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కోరుతూ ఈరోజు నాథ్ సెంటర్ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు జరిగాయి. జిల్లా, నగర తెలుగు మహిళా నేతలు జయలక్ష్మి, సమత, రమ్య, వాణి తదితరులు ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ నసీర్ అహ్మద్ పాల్గొన్నారు. వైసీపీ అరాచక పాలనతో యువతకు జరిగిన అన్యాయాన్ని చాటుతూ లోకేష్ తలపెట్టిన యువగళం పాదయాత్ర విజయవంతం కావాలని ఆంజనేయ స్వామిని వేడుకున్నారు. గడప గడపకి, ఇంటి ఇంటికి, వాకిలి వాకిలికి తట్టి సమస్యలు తెలుసుకోవటానికి మన కోసమై యువతరమే, యువ గళమై గళమై లోకేష్ గారు బయలుదేరుతున్నారు. మరి ఈ 3.5 సంవత్సరాల పైన ఈ దుష్ట పరిపాలనలో, పూర్వకాలంలో పురాణాల్లో రాక్షసులు, దేవతలు యజ్ఞం చేస్తుంటే లోకశాంతి కోసం, శాంతి కళ్యాణం కోసం చేస్తుంటే మరి రాక్షసులు వచ్చి చెడగొట్టేవాళ్ళంట. అలాంటి పరిస్థితి రాకుండా మరి లోకేష్ గారికి మంచి ఆరోగ్యాన్ని కూడా ఈ ఆంజనేయ స్వామి కలిగించాలని సకల దేవతలు, అల్లా, మరి జీసస్, అందరూ కూడా ఆయనకి
బలాన్ని చేకూర్చాలని చెప్పేసి ఈ రోజున పూజలు చేయడం జరిగింది. ఎటువంటి ఆటంకాలు జరగకుండా దిగ్విజయంగా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి తెలుగుదేశ మహిళా కార్యకర్తలమంతా నాచుకోడల్లో ఉన్న అంజలి సంగుళ్ళలో నారా లోకేష్ గారి పేరు మీద మన ఆకు పూజ కానీ 108 కొబ్బరికాయలు కొట్టి ఆయన పేరు మీద పూజ జరిపించి విజయవంతం కావాలని కోరుకుంటున్నాం. కామ్రేడ్ లెనిన్ 99వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు కొత్తపేట మల్లెలింగ భవన్ వద్ద ఘనంగా జరిగింది. సిపిఐ జిల్లా నగర అధ్యకులు అజయ్ కుమార్ మాల్యాద్రితో పాటు పార్టీ నాయకులు లెనిన్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమసమాజ నిర్మాణం కోసం దోపిడీ రహిత పాలన కోసం లెనిన్ సాగించిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఆయన స్ఫూర్తితో కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక పాలనపై పోరాటం సాగిస్తామని అజయ్ కుమార్ ప్రకటించారు. ఉన్నతమైనటువంటి విలువలతోటి సమసమాజ నిర్మాణం జరగాలని ఆనాడు కార్ల్ మార్క్స్ ప్రవచించినటువంటి గ్రంథంలో ఉన్నటువంటి అనేక అంశాలను తీసుకొని ఆయన చెప్పిన సిద్ధాంతాన్ని సోవియట్ యూనియన్లో ఆచరణలో చూపినటువంటి విప్లవకారుడు సోషలిస్టు సమాజ నిర్మాత కామ్రేడ్ విఐ లెనిన్. కామ్రేడ్ లెనిన్ సోవియట్ యూనియన్ నిర్మాణం చేసిన తర్వాత ప్రపంచంలో అనేక దేశాల్లో సోషలిస్టు దేశాలు ఏర్పడటం అనేది జరిగింది. ఈనాటికి ప్రత్యామ్నాయం లేని వ్యవస్థ ఏదన్నా ఉందంటే అది కేవలం సోషలిస్టు వ్యవస్థ తప్ప రెండవది కానే కాదు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలుల పాఠశాలలో 12 లక్షల వ్యయంతో జరుగుతున్న అభివృద్ది పనులు, నూతన మరుగుదొడ్లు మరియు ఫ్లోరింగ్ గ్రానైట్ పనులను డిప్యూటీ మేయర్ షేక్ సజీలా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మైనార్టీ నాయకులు షేక్ షౌకత్, స్కూల్ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వికాస్ నగర్ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు టీడీపీ 34వ డివిజన్ సీనియర్ కార్యకర్తలు బాసటగా నిలిచారు. తాము సైతం అంటూ కొంత నగదును సాయం అందించారు. 34వ డివిజన్ సీనియర్ కార్యకర్తలు పోకా రవికుమార్, కిరణ్, పుల్లారావు అందించిన నగదును టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మన్నవ మోహన్ కృష్ణ చేతుల మీదుగా అందించారు. టీడీపీ కుటుంబ సభ్యులకు ఎప్పుడూ పార్టీ అండగా ఉంటుందని వారు తెలిపారు. గార్డెన్స్ శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఎన్టీఆర్ కళా పరిషత్ ఆధ్వర్యాన పురస్కారాల ప్రదానం జరిగింది. కేఆర్కే ఈవెంట్స్ పరిషత్ నిర్వాహకులు రామకృష్ణ ప్రసాద్, గౌరవ అధ్యక్షులు అంబటి మధుమోహన కృష్ణ, అధ్యక్షులు పున్నారావు ఆధ్వర్యాన ఎన్టీఆర్ శత జయంతి కళా పురస్కారాలను మాజీ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, రంగస్థల నటులు కందిమళ్ల సాంబశివరావులకు రామకృష్ణ ప్రసాద్ ఆలయ కమిటీ అధ్యక్షులు మస్తానయ్య ప్రదానం చేశారు. మనకి మామూలుగా కృష్ణ పాత్ర అనేక పౌరాణికాలలో ముఖ్యంగా కృష్ణ పాత్రలో చూస్తే ఆ కృష్ణ పరమాత్ముడే వచ్చాడు వల్ల ఈ భూలోకానికి అనిపించేటట్టుగా ఉండే సంగతి మనందరికీ తెలుసు. అటువంటి రామారావు గారు ముఖ్యంగా ఆయన 60 సంవత్సరాల దాకా ఈ సినిమా రంగం దానికి తన కుటుంబానికి కానీ తనకి కానీ న్యాయం చేసుకుంటూ సంపాదనలో ఉంటూ కొంత సమాజానికి చేసిన 60 సంవత్సరాల తర్వాత ఆయన ప్రత్యేకంగా మనం సంగీత జగద్గురు శ్రీ త్యాగబ్రహ్మ 176వ సంగీత ఆరాధనా మహోత్సవాలు నగరంలో వైభవంగా సాగుతున్నాయి. లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని త్యాగరాజ కళావేదికపై శనివారం శాస్త్రీయ సంగీత కచేరీ జరిగింది. అంతకుముందు త్యాగరాజ కృతులు రామతత్వంపై శ్రీమాన్ గుదిమెళ్ల శ్రీ కూర్మనాథస్వామి ఉపదేశం భక్తులను అలరించింది. అంటే మాలను తిప్పేశారా లేకపోతే నామాన్ని పలికారా? మనం అయితే మాలను తిప్పేస్తాం, కానీ ఆయన అలా కాదు. నామ జపమే, ఆయన గారు రాముణ్ణి తలుచుకుంటూనే ఉన్నాడు. మంత్ర జపం కాదు ఆయన చేసింది, మంత్ర జపం కాదు నామ జపాన్ని ఆయన గారు చేశాడు అన్నమాట. అంటే మరి 125,000 సార్లు అనాలి అంటే నిమిషానికి మనం ఎన్నిసార్లు ఉంటామో లెక్క పెట్టాం ఇప్పుడు మనం. అంటే ఓం అనేటువంటి దానిలో కూడా రాముడు ఉన్నాడు. ఓం అనేటువంటి ఓంకారంలో కూడా ఆ మా రకార అకార అకార మకారములు అని అంటారు. వీటిల్లో అలానే ఉచ్ఛ్వాస నిశ్వాసములలో దాన్ని ఒకసారి తీసుకొని మళ్ళా మనం ప్రకటించగానే వచ్చేటువంటి
ఇది కూడా రాముడి స్మరించినట్టు వారి ఉంటుందన్నమాట. తెలుగు ఏపీ మహిళా స్వచ్ఛంద జేఏసీ నాయకురాలు మాధవి మాట్లాడుతూ, నూతన సంవత్సరం సందర్భంగా కొంతమంది మహిళలను మహిళా స్వచ్ఛంద జేఏసీ తరఫున ఎన్నుకోవటం జరిగిందని, అందులో భాగంగా టౌన్ అధ్యక్షురాలిగా జానకి, గౌరవ అధ్యక్షురాలిగా సుజాతను, కన్వీనర్ గా రమాను ఎన్నుకున్నట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నుకున్న వారంతా తమ తమ చేతనైనంతలో మహిళలకు సాయం అందించాలని ఆమె సూచించారు. టౌన్ లో కొంతమంది ఎన్నుకోవటం జరిగింది. టౌన్ అధ్యక్షురాలుగా జానకిని, గౌరవ అధ్యక్షురాలుగా సుజాత గారిని, టౌన్ కన్వీనర్గా రమా గారిని తీసుకోవటం జరిగింది. నేను ఇప్పటిదాకా ఎంతో మంది మహిళలకి నాకు చేతనైనంతలో హెల్ప్ చేశాను. ప్రతి మహిళ బాగుండాలి, అన్ని విధాలు అన్ని రంగాల్లో రాణించాలన్నదే మా కాన్సెప్ట్. ఈ మహిళా జేఏసీది ఎక్కడైనా మహిళల పైన అగాయిత్యాలు జరుగుతున్నా, ఆడబిడ్డలకు అన్యాయం జరుగుతున్నా చూస్తూ ఊరుకునే ప్రభుత్వాలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఎవరినైనా ప్రశ్నిస్తాం. ప్రతి ఆడబిడ్డ బాగుండాలన్నది, వీళ్ళు కూడా నాలాగానే పనిచేస్తారని, మహిళలకు అండగా ఉంటారని నమ్మకంతో వారి మీద ఉన్న నాకు ఆ నమ్మకాన్ని వాళ్ళు బొమ్మ చేయరని వారికి పదవులు మేము ఇవ్వటం జరిగింది సంస్థ ద్వారాగా. క్రెయిన్ గ్రూపుల అధినేత గ్రంథి కాంతారావు జన్మదిన వేడుకలు ఈరోజు సంపత్ నగర్ లోని క్రెయిన్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. నగర మేయర్ మనోహర్ నాయుడు, ఎమ్మెల్సీ అప్రేడుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్పొరేటర్లు కాంతారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాగే తూర్పు టీడీపీ ఇన్ఛార్జి నసీర్ అహ్మద్తో పాటు జనసేన నగరాధ్యకులు నేరెళ్ల సురేష్, టీడీపీ పలు పార్టీల నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. పూలమాలలతో సత్కరించారు, కేక్ కట్ చేసి పంచుకున్నారు. వ్యాపారాభివృద్ది, సమాజ సేవలో పయనిస్తానని కాంతారావు ప్రకటించారు. ఎవరు పుట్టినరోజు వాళ్ళు చేసుకుంటుంటారు, కానీ మా విషయంలో మా ఎంప్లాయీస్ కానీ, స్టాఫ్ కానీ, మా వర్కర్స్ కానీ ఎవరికి వాళ్ళు వాళ్ళ సొంత పుట్టినరోజులాగా మా పుట్టినరోజు వాళ్ళు చేస్తారు. అంత అభిమానం మా మీద వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అట్లాగే మా డిస్ట్రిబ్యూటర్స్, స్నేహితులు, శ్రేయభిలాషులు అందరూ కూడా, నేను కొత్త గుడ్డలు నార్మల్గానే వేసుకుంటాను అనుకో పుట్టినరోజు కాబట్టి, వాళ్ళందరూ కూడా నాకు పుట్టినరోజుకు కొత్త గుడ్డలు వేసుకుంటారు చాలా వరకు. సో వాళ్ళ సొంత పుట్టినరోజులాగా నా పుట్టినరోజు వాళ్ళు స్వయంగా జరపడం అనేది మా అదృష్టంగా భావిస్తున్నాను. అట్లాగే మా తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆశయాలన్నీ కూడా కంటిన్యూగా చేస్తూ భగవంతుడు మా అందరికీ కూడా అవన్నీ చక్కగా ఆధ్యాత్మికంగా కానీ, సమాజ సేవ కానీ, ఇటు వ్యాపారంలో కానీ అన్నిట్లో కూడా మంచి ఫలితాలని ప్రసాదించి మా చేత ఇంకా మంచి పనులు చేయించాలని, మీ అందరి ఆదరాభిమానాలు మా మీద ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. క్రెయిన్ గ్రూప్ అధినేత గ్రంథి కాంతారావు పుట్టినరోజు సందర్భంగా నగర జనసేన పార్టీ అధ్యకులు నేరెళ్ల సురేష్ ఆధ్వర్యంలో నగర కమిటీ సభ్యులు, వార్డు అధ్యకులు, జన సైనికులు తదితరులు గ్రంథి కాంతారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డాక్టర్ కాసరనేని సదాశివరావు శతజయంతి ఉత్సవాల సందర్భంగా 12వ జాతీయ స్థాయి ఆహ్వాన నాటిక పోటీలు ఈ నెల 22, 23, 24వ తేదీలలో తక్కెలపాడులో జరుగునని కళాపరిషత్ తెలిపింది. 22వ తేదీన డాక్టర్ రాఘవ శర్మచే జ్యోతి ప్రజ్వలన గావించి నాటికలను ప్రారంభిస్తారు. చీకటి పువ్వు, అందిన ఆకాశం, అగ్నిగర్భ నాటికలు రేపు ప్రదర్శించనున్నారు. కళాప్రియులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కళాపరిషత్ కోరింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైల్వే స్టేషన్లో ఆధునీకరించిన విశ్రాంతి హాల్ను ప్రారంభించిన ఎంపీ జీవీఎల్ త్వరలో 20 కోట్లతో అభివృద్ది పనులు చేపడుతున్నట్లు వెల్లడి. వికాస్నగర్ తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాలకు అండగా నిలిచిన మన్నవ మోహనకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందజేత. లామ్లో జగనన్న ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన కమిషనర్ కీర్తి నిర్మాణాలను వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచన. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు బీఎస్ఎన్ఎల్ ప్రణాళికలు, 4G సేవలు అందించనున్నట్లు జీఎం శ్రీధర్ వెల్లడి. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.